ఆకాశమే హద్దు అని అందరూ భావిస్తారు కానీ నేటి యువత మాత్రం మాకు హద్దే లేదు అని అంటున్నారు ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుని ఎన్ని సంక్లిష్ట కార్యాలైనా అవలోలగా సాధిస్తామని అంటున్నారు గగన వీధుల్లో మాతృభూమి పతాకాన్ని రెపరెపలాడిస్తామని సగర్వంగా చెప్తున్నారు వారిలో ఒకరు మలావత్ పూర్ణ జూన్ మాసంలో ప్రసారమైన మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలావత్ పూర్ణను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆమె సాహస స్ఫూర్తిని కొనియాడారు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మలావత్ పూర్ణ ప్రస్థానంపై దూరదర్శన్ స్పెషల్ ఫోకస్ పర్వతారోహణ అంటే ఏమిటో ఆ చిన్నారికి తెలియదు కానీ చెట్లు పుట్టలు ఎక్కడం అంటే సరదా క్రీడలంటే ఇంకా సరదా పదేళ్లు వచ్చే వరకు తన తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ గడిపింది ఆ చిన్నారి పాఠశాలలో చదువుతున్నప్పుడు ఒకసారి రాక్ క్లైంబింగ్ శిక్షణ శిబిరానికి హాజరైంది ఆ వారం రోజుల వర్క్షాప్ ఆమె జీవితాన్ని మార్చేసింది రాక్ క్లైంబింగ్లో ఆమెకున్న ప్రతిభను కోచ్లు గుర్తించారు పర్వతారోహణలో బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్లకు ఈ చిన్నారిని ఎంపిక చేశారు సంవత్సరం తిరిగేసరికి ఈ పాప ఎవరెస్టుపై కాలుమోపింది అతి చిన్న వయస్సులోనే అంటే 13 ఏళ్ల 11 నెలలకే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన చిన్నారిగా రికార్డ్ సొంతం చేసుకుంది ఆమె ఎవరో కాదు మన మలావత్ పూర్ణ నేను నా జర్నీని వచ్చేసి 13 సంవత్సరాల 4 నెలల్లో స్టార్ట్ చేశాను అండ్ 13 సంవత్సరాల 11 నెలలు ఉన్నప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం జరిగింది అంటే ఇదంతా కూడా నేను ఒక 6 నుండి 8 నెలల్లోనే నా ఈ జర్నీని ఎవరెస్ట్ దాకా వెళ్లడం జరిగింది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన మాలావత్ పూర్ణ ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన గిరిజన బిడ్డ తల్లిదండ్రులు లక్ష్మీ దేవదాసులు వీరు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు కుటుంబంలో చదువుకున్న వారు ఎవరూ లేరు కానీ పూర్ణ బాగా చదువుకోవాలనే కోరికతో ఆమె తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించారు 9వ తరగతి చదువుకునే సమయంలో భువనగిరి కేంద్రంగా ఉన్న ట్రాన్స్కెండ్ అడ్వెంచర్స్ అనే సంస్థ నుండి రాక్ క్లైంబింగ్లో పూర్ణ శిక్షణ తీసుకుంది శిక్షణ కాలంలో అత్యుత్తమ శారీరక మానసిక దృఢత్వం కనబర్చి ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపికైంది నేను స్పోర్ట్స్ లో ఆటలు బాగా ఆడేదాన్ని సో ఆడడం వల్ల నేను మా స్కూల్స్ నుండి నన్ను రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ కి పంపించారు సో ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో నేను రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ చేయడం జరిగింది నేను మొదటి రోజు రాక్ పైన క్లైంబింగ్ చేస్తున్నప్పుడు లిటరలీ నేను నా కాళ్ళు వణుకుతున్నాయి నేను ఎక్కడ పడిపోతానో ఎక్కడ చనిపోతానో అని ఏమవుతుందో అని భయపడుతున్నాను అంత వణుకులో కూడా నేను ఆ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను కానీ ఆఫ్టర్ 5 డేస్ కోర్స్ ఆఫ్టర్ 5 డేస్ పూర్ణ ఫస్ట్ డేకి 5th డేకి చాలా డిఫరెన్స్ వచ్చింది 6 నెలల శిక్షణ అనంతరం ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్ కుమార్ తో కలిసి పూర్ణ ఎవరెస్ట్ యాత్రకు బయలుదేరింది 52 రోజుల్లోనే అంటే అనుకున్న గడువుకు ముందుగానే 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలి గడ్డకట్టే చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొని పూర్ణ ఎవరెస్ట్ను అధిరోహించింది నిండా 14 ఏళ్లు లేకుండానే పూర్ణ సాధించిన ఘనతను చూసి యావత్ భారతావని ఉప్పొంగిపోయింది అప్పుడే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పేరు నలుమూలలా మారుమోగింది ఎవరెస్ట్ అధిరోహణతో పూర్ణ యాత్ర ఆగిపోలేదు పర్వతారోహణలో మరిన్ని విజయాలు సాధించాలనే పట్టుదలతో తన శిక్షణను కొనసాగించింది అప్పటి నుండి ఒక్కొక్క శిఖరం ఎక్కుతూ రికార్డులను నమోదు చేస్తూ వస్తోంది తన ఉన్నతమైన స్ఫూర్తితో ప్రపంచంలో 7 అత్యంత కఠినమైన ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశం గర్వపడేలా చేసింది జూన్ 5న ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్ డెనాలి శిఖరాన్ని అధిరోహించింది దీంతో 7 ఖండాల్లో 7 అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఘనతను సొంతం చేసుకుంది కేవలం రికార్డులు సొంతం చేసుకోవడంపైనే పూర్ణకు ఆసక్తి లేదు పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ముఖ్యంగా బాలికల కోసం ఏదైనా చేయాలనే తపనతో ప్రాజెక్ట్ శక్తిని ప్రారంభించింది ఈ ప్రాజెక్టు కింద పర్వతారోహణ చేసే పేద విద్యార్థుల కోసం నిధులను సేకరించాలని భావిస్తోంది ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ప్యాషన్ కోసము నాకు మౌంటైన్ క్లైంబింగ్ అంటే ఒక ప్యాషన్ లా పెట్టుకుని నేను 7 సమ్మిట్స్ చేశాను ఇప్పుడు ఒక పర్పస్ కోసము చేయాలనుకుంటున్నాను ఇదే మౌంటైనీరింగ్ జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను సో అంటే పర్పస్ అని ఎందుకన్నాను అని అంటే నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను ప్రాజెక్ట్ శక్తి అని సో ప్రాజెక్ట్ శక్తి అంటే ద పవర్ ఆఫ్ ఉమెన్ మేము ఇండియాలో ఇప్పుడైతే ఇండియాలో ఒక మౌంటైన్ క్లైమ్ చేయాలని డిసైడ్ అయ్యాము అది పేరు ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఏ మౌంటైన్ అనేది కానీ ఇండియన్లో ఉన్న మౌంటైన్ క్లైమ్ చేయాలి అనుకుంటున్నాము సో మౌంటైన్ క్లైమ్ చేసినప్పుడు మేము ఫండ్స్ రైజ్ చేసి ఆ ఫండ్స్ 100% ఫండ్స్ కూడా మేము అండర్ ప్రివిలేజ్ అంటే ఊళ్ళల్లో ఉన్న పేద కుటుంబాల్లో ఉన్న అమ్మాయిల వాళ్ళ అమ్మాయిలకి స్పెషల్లీ అమ్మాయిలకి
వాళ్ళ చదువు కోసం మేము ఈ డబ్బుని వాళ్ళకి హెల్ప్ చేస్తాము. 2014లో పూర్ణ ఎవరెస్ట్ అధిరోహించినప్పటి నుండి దక్షిణాది రాష్ట్రాల్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ పట్ల అందరికీ ఆసక్తి పెరిగిందని పూర్ణ కోచ్ శేఖర్ బాబు దూరదర్శన్ కు తెలియజేశారు. అండ్ ఇండియన్స్ కి బయటికి వెళ్ళాలి అన్నప్పుడు లాజిస్టిక్స్ అంటే అక్కడ వచ్చే ఫుడ్ కానివ్వండి, అక్కడ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొంచెం దాంట్లో గ్యాప్ కనిపించింది. యాక్చువల్లీ ఇండియన్స్ ఇండియన్ మౌంటైనీరింగ్ కి ఫారెన్ సో దాన్ని ఫిల్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ సర్వీస్ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చింది. భువనగిరిలో ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. భువనగిరిలో ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు వచ్చిన ఫస్ట్ బ్యాచ్ ఇది పూర్ణమాలా, అంటే వాళ్ళ స్కూల్ నుంచి ఒక 100 మంది ట్రైనింగ్కి వస్తే దాంట్లో ఫేస్ వైజ్ ట్రైనింగ్ ప్రిపరేషన్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఫైనల్ అయిన వాళ్ళు పూర్ణ అండ్ అన్న. 2014లో వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత సదరన్ స్టేట్స్లో మంచి బూమ్ అనేది స్టార్ట్ అయింది అంటే మౌంటైనీరింగ్. బలమైన సంకల్పం, కఠోర శ్రమ, అంకిత భావం, అత్యంత ధైర్య సాహసాలతో చిన్న వయస్సులోనే అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పిన పూర్ణ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని, మరింత మంది సాహస క్రీడల వైపు అడుగులేస్తారని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.